ఇప్పుడు ఈరోజు మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో నేర్చుకుందాం, సింపుల్ వేలో నేర్చుకుందాం. ఫస్ట్ నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, డబుల్ ఫోల్డింగ్ చేశాను. దీన్ని బీస్ పీస్ తీసుకున్నాను, ఒక లైన్ 1/2 ఇంచ్ లైన్ వదిలేసి డ్రాయింగ్ వేసుకున్నాను. తర్వాత మెజర్మెంట్స్ బ్లౌజ్ తీసుకున్నాను, కింద నడుం దగ్గర నుంచి పైన షోల్డర్ వరకు ఇలా పట్టుకుని బ్లౌజ్ కంపల్సరీ తిరిగేయండి, తిరిగేసి పట్టుకోవాలి బ్లౌజు. కింద డాట్ పెట్టాను కదా, అక్కడ నుంచి నడుం దగ్గర నుంచి పైకి షోల్డర్ దగ్గరికి 1 డాట్ పెట్టుకోవాలి. తర్వాత చూడండి, నడుం దగ్గర నుంచి 2 మడతలు కూడా మనం స్టిచ్ చేసిన దగ్గర నుంచి 2 ఇలా కలుపుకుని నడుం లూజు. ఇక్కడ 1 ఇంచ్ డాట్కి వదిలేయాలి, ఇక్కడ డాట్ ఉంది కదా, దీనికి ఈ డాట్ మనం ఇక్కడే వదిలేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చులు కూడా మనం మెజర్మెంట్స్తో తీసుకోవాలి పూర్తిగా. నెక్స్ట్ ఏంటంటే సైడ్ స్టిచ్చింగ్ ఉంది కదా, దీని దగ్గర నుంచి నడుం దగ్గర నుంచి పైకి ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ షోలర్ 2 రెండింటిని ఇలా కలిపి పట్టుకుని బ్లౌజు కరెక్ట్గా చూడండి, షోలర్ 2 ఇలా పట్టుకుని సమానంగా పట్టుకోవాలి. ఎగుడు దిగుడు అసలు పట్టుకోకూడదు, కరెక్ట్గా నేను ఎలా పట్టుకున్నానో అలా పట్టుకోవాలి. పట్టుకున్నాక దీని సెంటర్ పాయింట్ తీసుకోవాలి. నెక్ సైజు చూద్దాం ఇప్పుడు మనం. ఇది కరెక్ట్గా నేను ఎలా పట్టుకున్నానో అటు ఇటు జరపకుండా స్టిఫ్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఇలాగే పట్టుకుని షోల్డర్ అన్నమాట, ఇది షోల్డర్ దగ్గర నుంచి ఇందాక మార్కింగ్ చేశాను కదా, ఇక్కడికి మళ్ళీ ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కంప్లీట్ అయిపోయింది, దీన్ని మార్క్ చేసేసుకుందాం. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఆర్మ్ హోల్ దగ్గరికి దీన్ని స్ట్రైట్గా లైన్ కరెక్ట్గా స్ట్రైట్గా గీసుకోవాలి. 1 ఇంచ్ గ్యాప్లో ఈ రౌండ్ షేప్ తిప్పుకోవాలి. మనకి బాడీ లూజ్ ఇది కరెక్ట్ కదా, ఇంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఖర్చు ఎంతైతే ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేస్తాను. ఫస్ట్ నడుం పొడుగు, తర్వాత ఒళ్ళు లూజు, తర్వాత నెక్ తర్వాత ఆర్మ్ హోలు. ఓకేనా, కరెక్ట్గా వచ్చేసింది కదా, అప్పుడు కటింగ్ చేసేసుకుందాం. కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బైట్ లైన్కి మాత్రం కటింగ్ చేసుకోకూడదు, కటింగ్ చేస్తే నెక్ పెద్దదైపోద్ది. మనం డ్రాయింగ్ చేసుకున్న బైట్కి మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఓకేనా, నెక్ కటింగ్ చేస్తాను అయిపోయింది. తర్వాత షోల్డర్ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడి వరకు ఒళ్ళు లూజ్ తీసుకున్నాం కదా, కరెక్ట్గా ఇక్కడికి కటింగ్ చేసుకుందాం. తర్వాత ఆర్మ్ హోల్ తీసుకుందాం. ఓకేనండి, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ చిన్న డాట్ పెట్టుకుందాం, మనం నడుం పట్టి కలుపుకోవాలి కాబట్టి చిన్న డాట్ పెట్టుకుందాం. ఇక్కడ ఖర్చుకి కరెక్ట్గా మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. తర్వాత మనం హ్యాండ్స్ కటింగ్కి వెళ్దాం. ఇది హ్యాండ్స్ అన్నమాట, కింద ఇది బార్డర్ వచ్చింది కదా, ఈ డిజైన్ హ్యాండ్స్కి పెడదాం. డబుల్ ఫోల్డింగ్ చేస్తాను, హ్యాండ్స్ తీసుకుందాం. ఈ డిజైన్ ఉంది కాబట్టి ఇక్కడ వరకే మనం డిజైన్ వరకే కటింగ్ పెట్టుకోవాలి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది, మార్కింగ్ చేస్తున్నాను. హ్యాండ్ చూడండి ఇలా పట్టుకుని
పైన షోలర్ వరకు మార్కింగ్ చేశాను కదా, అక్కడ నుంచి పైకి ఇక్కడ ఒక మార్కింగ్. తర్వాత మళ్ళీ హ్యాండ్ కింద లూజ్, చెయ్యి లూజ్ అన్నమాట. ఇది ఫస్ట్ ఉంది కదా స్టిచ్చింగ్ ఉంది కదా, ఇక్కడికి లూజ్ తీసుకుందాం. ఫస్ట్ లూజ్ ఇది, తర్వాత సెకండ్ కచ్చు వరకు మార్కింగ్ చేసుకుందాం. దీన్నే ఇలా పట్టుకుని మళ్ళీ సైడ్ చూడండి, ఈ కచ్చు ఉంది కదా, ఈ కచ్చు ఇటు తిరిగి ఉంది కదా, ఈ కచ్చు ఇలా మనం ఇలా పట్టుకుంటే పైకి వస్తుంది, అంటే ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనండి, హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా ఈ షేప్లో గీసుకోవాలి. ఇది కట్ చేసేస్తున్నాను హ్యాండ్ నేను. అయిపోయింది. పైన కరెక్ట్గా షోలర్ రావడానికి చిన్న డాట్ గుర్తుగా పెట్టుకోవాలి. సైడ్ ఇది ఎక్స్ట్రా ఉంది కదా, హ్యాండ్స్ దగ్గర తీసేద్దాం. ఇక్కడ చిన్న మార్కింగ్, అంటే ఇక్కడ వరకే మనం ఫోల్డింగ్ చేసుకోవాలని అర్థం. ఓకేనండి, ఇది చూడండి, మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ని నేను తీసేస్తున్నాను. తీసేసి మనం మార్క్ని, మార్క్ రేట్ అయితే వేసుకున్నామో డ్రాయింగ్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే తిరగమరగా వచ్చేస్తుంది చెయ్యి. మార్కింగ్ ఎటైతే వేసామో అటు మాత్రమే ఆంగ్హోల్ లోతు తీసుకోవాలి, అంటే చంక లోతు అన్నమాట, సరిపోద్ది. తీసాను, ఇప్పుడు హ్యాండ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఈ కార్నర్ వచ్చేలాగా వేసుకోవాలి. చూడండి, ఇటో కార్నర్ ఉంది, ఇటో కార్నర్ ఉంది, ఇదంతా రాంగ్, ఇది కాదు, ఇలా వేసుకోకూడదు, ఇటు మాత్రమే వేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రంట్ పార్ట్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా వేసాను. దీనికి టేప్ తీసుకుని 2 ఇంచెస్, లేదంటే మీకు 2 ఇంచెస్ మీకు తెలిస్తే ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేయాలి బ్యాక్ పార్ట్. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నెక్ కొంచెం పైకి పెట్టుకుని, ఫ్రంట్ నెక్ కదా, సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగే డ్రాయింగ్ వేసేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇప్పుడు మెజర్మెంట్స్ బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు పట్టి వైపు మాత్రమే మనం కొలత తీసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ డాట్ పట్టి వరకు ఇలా పట్టుకొని, ఈ పట్టుకోవడం కూడా, ఇది క్రాస్ కటింగ్ అండి. ఇది మ్యాక్సిమం మనం అందరం కూడా క్రాస్ కటింగే వేసుకుంటాము. ఇది ఎంత మనం ఇలా సాగుతీస్తే ఇంకా సాగుతూనే ఉంటుంది, కానీ బ్యాలెన్స్ని ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా, దీనికి స్ట్రైట్గా పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ మనకు ఖర్చు ఉంటుంది, ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీనికి ఇలా స్ట్రైట్గా మనం మార్కింగ్ వేసుకుందాం. తర్వాత బాడీ లూజ్, ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి ఆంగ్ హోల్ పట్టుకోవాలి లూజ్. సరిపోయింది కదండి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్ పార్ట్ చూడండి, నెక్ పార్ట్ కరెక్ట్గా 1/4 ఇంచ్ పైన గ్యాప్ వదలాలి, వదిలేసాను. తర్వాత నెక్ కరెక్ట్గా జరగకుండా ఇలా ఇటు 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 పట్టుకోకూడదు, కరెక్ట్గా ఇది ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్గా ముడతలు ఏమి లేకుండా కరెక్ట్గా పట్టుకోండి. డ్రాయింగ్ వేస్తాను. తర్వాత 1, 2, 3, 4 హుక్స్ దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. తర్వాత షేప్ బట్టి ఈ డాట్ పెట్టాం కదా, ఈ డాటు ఈ కరెక్ట్గా ఇది 1 డాట్ ఉంది, ఇది దీన్ని ఇలాగా ఫోల్డింగ్ చేసుకోండి. మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ ఫోల్డింగ్కి కరెక్ట్గా సెంటర్ డాట్ పెట్టుకోండి. పెట్టేసాను. పెట్టేశాక
ఇది 1 ఇంచ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ సెంటర్ డాట్ కూడా ఇలా పెట్టుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఇక్కడ ఎంతైతే లెంత్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటువైపు కూడా అలాగే పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని, ఈ మార్కర్ని సెంటర్ డాట్కి కలిపేస్తున్నాను, డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్కి. చాలామంది సెంటర్ డాట్ చూసి పెట్టేస్తారు, ఇది కాదు, ఇలా చూసుకోవాలి. ఇది చూడండి, ఇది కరెక్ట్గా షేప్ పట్టే వరకు మార్కింగ్ వేస్తుంది. తర్వాత దీన్ని, ఈ షేప్ని ఇలా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ ప్లాట్ డ్రాయింగ్ అయిపోయింది, కట్ చేసేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ పొడుగు, లూజు, నెక్ షేప్, షేప్ పట్టీలు తీసుకుంటాం కదా, షేప్ సెంటర్ డాట్, మనం డాట్ 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ ఆంగోల్ తీసాను. ఓకే, పర్ఫెక్ట్గా ఉందండి, కటింగ్ చేసేస్తున్నాం బ్లౌజ్. గుర్తుపెట్టుకోండి, బయటికి మాత్రమే కటింగ్ చేయాలి, లోపలికి అసలు 1 కొంచెం కూడా, 1/2 ఇంచ్ కూడా లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే డీప్ నెక్ అయిపోతుంది. డ్రాయింగ్ వేసిన దాని మీదే బయటికే నేను కటింగ్ చేస్తున్నాను. డాట్ పెట్టాం కదా, ఇక్కడ 2 డాట్స్ పెట్టుకోండి, 2 డాట్స్ పెట్టేశాను. ఆంగ్ హోల్ కట్ చేసేస్తున్నాను. అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా, ఫినిష్ అయిపోయింది. తర్వాత మనం ఈ సెంటర్ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని మనం నడుము బెల్ట్ కింద యూజ్ చేసుకోవచ్చు అన్నమాట, అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇది నడుము బెల్ట్. తర్వాత మనం షేప్ పట్టీలు తీసుకుందాం. ఇది షేప్ పట్టీలకి, ఉక్సుల వైపు మాత్రమే తీసుకోవాలండి. షేప్ పట్టీలైనా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ అయినా ఫ్రంట్ పార్ట్ ఉక్సుల వైపు మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఉక్సుల వైపు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఇటు తీసుకుంటే ఇది ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం మనం, అందుకని దీనికి సైజ్ తేడా వస్తుంది. షేప్ పట్టి ఫస్ట్ పొడుగు, తర్వాత ఈ 3 ఉక్స్కి లూజు, మళ్ళీ ఈ చివరిలో మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టుకోవాలి షేప్ దానికి. దీన్ని ఇలా క్రాస్గా షేప్ వచ్చేలాగా క్రాస్గా గీసుకోవాలి. డ్రాయింగ్ వేసుకుందాం, తర్వాత కటింగ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఫ్రంట్కి, ఇది బ్యాక్ సైడ్కి షేప్ పట్టి. అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చిన్న పైన చిన్న డాట్ పెట్టుకోవాలి, ఇక్కడ ఇక్కడ ఒక చిన్న డాట్ పెడదాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్, అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, తర్వాత చేతులు, హ్యాండ్స్, తర్వాత షేప్ పట్టీలు, నడుము. ఓకే అండి, మొత్తం చిన్న పీస్ కూడా మనం ఎక్కడ వేస్ట్ చేయకుండా ఇందులో ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఓకే అండి, సింపుల్గా, చాలా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఇంకా నేను
బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకో మోడల్ చెప్తాను మీకు. ఓకే అండి, బాయ్ అండి.